కాకతీయుల రాజసానికి నిలువుట దమ్ ఓరుగల్లు. రాజులు రాజ్యాలు పోయిన గతకాల వైభవానికి సాక్షిభూతం వరంగల్లు. అలనాటి కాకతీయుల వైభవానికి నిలువుట దమ్ ఓరుగల్లు కోట అయితే అందులోని కట్టడాలు ఆనాటి చారిత్రక రహస్యాలకు సాక్షిభూతాలు. అలాంటి ఓ సాక్ష్యం ఆనాటి శిల్పకళా వైభవానికి చిహ్నం వేయి స్తంభాల గుడి. అలనాటి కళా వైభవ చిహ్నం వేయి స్తంభాల గుడి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కళా వైభవం. ఆలయంలోకి అడుగుపెట్టగానే కాంక్రీట్ జంగిల్ నుండి ఇంకేదో కళాత్మక లోకంలోకి వచ్చామేమో అన్నంత అనుభూతి కలుగుతుంది. మెట్ల దగ్గర నుండి గోడల వరకు ఎక్కడ చూసినా కళల కాణాచిలా కనబడుతుంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడట. కాకతీయ రాజులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని సేవించి ఇక్కడ సేద తీరేవారని చెప్తారు. నిజానికిది రుద్రేశ్వర ఆలయం, కాని ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ మండపం ఇతర ప్రధాన ఆలయాలన్నీ కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగా ఈ ఆలయం 1000 స్తంభాల దేవాలయమని ప్రసిద్ధి చెందింది. వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిపొడ్డున ఉంది ఈ దేవాలయం. ఈ 1000 స్తంభాల గుడిలో నక్షత్రాకార పీఠం మీద రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో కొలువు తీరి ఉంటాడు. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ ఉంటుంది. ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖంగా నల్లరాతితో మలచబడిన నందీశ్వరుడు జీవకళతో దర్శనమిస్తాడు. ఇది 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన త్రికూటాలయంగా చెప్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో మొత్తం 3 గర్భాలయాలున్నాయి. నిజానికి ఆలయం ఒకే ఆలయంలో 3 గర్భాలయాలున్న విచిత్ర దేవాలయంగా చెప్పుకోవచ్చు. తూర్పు ముఖంగా ఉన్న దానిలో శివలింగమూర్తి, దక్షిణ ముఖంగా ఉన్న దానిలో వాసుదేవరా అనే పేరుతో విష్ణుమూర్తి విగ్రహం, పశ్చిమ ముఖంగా ఉన్న దానిలో సూర్యదేవర విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అయితే ప్రస్తుతం సూర్యదేవుడి విగ్రహం మాత్రం మనం చూడలేం. ఇక ఒకే వేదిక మీద 3 దేవతామూర్తులకు విడివిడిగా గర్భగుడులు ఉండేటట్టు నిర్మించడం అపూర్వమనే చెప్పాలి. ఈ రకమైన నిర్మాణం ఉంది కాబట్టే ఈ నిర్మాణాన్ని త్రికూటాలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించి ఒక చారిత్రక కథ కూడా ఉంది. కాకతీయులు తెలుగు నేలను పాలిస్తున్న రోజుల్లో ప్రోలయరాజు ధర్మ పరిపాలన చేస్తుండగా ఆయనకి ఒక మగబిడ్డ జన్మించాడట. అయితే అతని ద్వారా తండ్రికి మరణం సంభవిస్తుంది అని జ్యోతిష్కులు చెప్పడంతో అతడిని ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉంచారట. కొంతకాలం తర్వాత జ్యోతిష్కులు చెప్పిన విధంగానే కొడుకు చేతిలోనే తండ్రి మరణించడం జరిగింది. ఆ విధంగా తండ్రి మరణానికి కారకుడైన తనను తాను నిందించుకొని తండ్రి ఆత్మశాంతికి ఈ ఆలయాలను నిర్మించాడట ఆ కుమారుడు. అంతేకాకుండా తన రాజ్యంలో నలుమూలలా ఇంకా ఎన్నో ఆలయాలను నిర్మింపచేసినట్టుగా కూడా చెప్తారు. 1000 స్తంభాల గుడికి మహాశివరాత్రి రోజున కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి తరిస్తారు. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగదేవత ప్రతిమలు కొలువు తీరి ఉంటాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఓరుగల్లు కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ ఒక సొరంగం ఉందని చెప్తారు. అయితే ఇప్పటికే ఆ రహస్య మార్గం ధ్వంసమైందని కూడా చెప్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ద్వారం ప్రస్తుతం మూసివేయబడింది. దానిని మనం చూడటం మాత్రం సాధ్యం కాదు. మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఈ ఆలయాన్ని సందర్శిస్తే విశేషమైన ఫలితాన్నిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంటుంది ఇక్కడ. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇసుకేస్తే రాలనంత భక్త జనం రుద్రేశ్వరుడి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శత సహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం నిజంగా ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది అని చెప్పుకుంటారు భక్తులు. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి కాజీపేట లేదంటే వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి బస్సులు లేదా ఆటోల ద్వారా
5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండలోని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇవి కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే 1000 స్తంభాల గుడి విశేషాలు.